ఈ ఎన్నికలలో ఓడిపోతే ఈ ముగ్గురి చాప్టర్ క్లోజ్. ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జరగబోయే ఎన్నికలు ముగ్గురు నేతల రాజకీయ జీవితాలకు కీలకంగా మారనున్నాయి. ఒక ఎన్నిక ముగ్గురి రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పబోతోంది. ఈ ఎన్నికలలో కాస్త అటు ఇటు అయితే ఈ ముగ్గురు రాజకీయంగా ఫేడ్ అవుట్ కాక తప్పదు. వీళ్లను కేడర్తో పాటు నేతలు కూడా ఇక నమ్మే పరిస్థితి ఉండదు. అందుకే ఈ ఎన్నిక గెలుపోటములు ఈ ముగ్గురు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ ఎన్నికలో గెలవడం కోసం లేదా తమ బలం ఎంత అని చెప్పుకోవడం కోసం ఈ ముగ్గురు ప్రయత్నిస్తున్నారు. వాళ్లే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్, కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వేరే అనుమానాలకు కూడా అవకాశం లేదు. ఎందుకంటే చంద్రబాబు సీనియర్ మోస్ట్ నాయకుడు. ఆయనకు గెలుపోటములతో సంబంధం లేదు. ఆయన పార్టీ ఈ ఎన్నికలలో ఓడినా గెలిచినా ఆయనకంటూ వ్యక్తిగతంగా జరిగే నష్టం పెద్దగా ఉండదు. ఇప్పటికే 7 పదులు దాటిన చంద్రబాబు ఇదే చివరి ఎన్నికలు అని చెబుతున్నప్పటికీ ఫలితాలు ఎలా వచ్చినా ఆయనకు వచ్చిన ఇబ్బందులేమీ ఉండవు. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకసారి అధికారాన్ని రుచి చూశారు. అలా ఇలా కాదు, ఏకంగా 151 స్థానాలను సాధించి తిరుగులేని నేతగా ఆవిర్భవించారు. ఆయన కూడా ఈ ఎన్నికలలో గెలిచినా ఓడినా రాజకీయంగా పెద్ద నష్టమేమీ ఉండదు. యువకుడే కావడంతో మరొకసారి పార్టీ గెలుస్తుందన్న నమ్మకం ఆయన పార్టీలోని నేతలకు, కేడర్కు ఉంటుంది. అందుకే ఈ ఇద్దరు నేతలకు గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్నికలకు వెళ్ళొచ్చు. పార్టీ పెట్టి 10 ఏళ్లవుతోంది. ఇప్పటికీ 2 ఎన్నికలలో పోటీ చేసినట్లవుతుంది. 2 సార్లు కూటమిలతోనే ఆయన బరిలోకి దిగినట్లు. 2014లో ఆయన పోటీ చేయకుండా టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వడంతో అది గెలిచిందని ఆయన భావిస్తూ ఉంటారు. అది భ్రమ లేదా నిజమా అన్నది ఇప్పుడు తేలనుంది. 2019 ఎన్నికలలో ఆయన బీఎస్పీ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసిన 1 సీటును మాత్రమే గెలుచుకున్నారు. ఆయన పోటీ చేసిన 2 చోట్ల ఓటమి పాలయ్యారు. దీంతో 2వసారి 2024లో టీడీపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే ఓకే, కానీ అది జరగకుంటే మాత్రం పేక పని అనాల్సిందే. ఎందుకంటే పవన్ను అభిమానులు, సొంత సామాజిక వర్గము నమ్మడం లేదనే అనుకోవాల్సి ఉంటుంది. అందుకే పవన్కు ఈ ఎన్నిక కీలకమని స్పష్టంగా చెప్పొచ్చు. 2014కు ముందు ఆయన పార్టీ బ్యాక్ ఆఫీస్లో పనిచేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. 2014లో పోటీ చేయకుండానే మంత్రి అయ్యారు. ఎమ్మెల్సీగా మారి మంత్రి అయిన లోకేష్ 2019 ఎన్నికలలో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన ఈసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, నాయకత్వానికి కూడా ఈ ఎన్నిక పరీక్ష. ఎందుకంటే ఆయన యువగళం పేరుతో 50కి పైగా పాదయాత్ర చేశారు. గతంలో పాదయాత్రలు చేసిన వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్లు తమ పార్టీలను అధికారంలోకి తీసుకువస్తే ఈయన పాదయాత్ర అధికారంలోకి తేలేకపోయిందన్న అపవాదును ఎదుర్కొనాల్సి ఉంటుంది. టీడీపీ భావినేత లోకేష్కు ఈ ఎన్నికలు కీలకం. ఒకవేళ అధికారంలోకి రాకపోతే లోకేష్ను నాయకులు నమ్మే పరిస్థితి ఉండదు. గెలిస్తే మాత్రం తన పాదయాత్ర గెలిపించిందని చెప్పుకునే వీలుంటుంది. వైఎస్ఆర్ షర్మిల ఇప్పటికే తెలంగాణలో విఫలమైన నాయకురాలిగా ముద్రపడ్డారు. వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టి దానిని కాంగ్రెస్లో విలీనం చేస్తారు. గతంలో పాదయాత్ర చేసి తన సోదరుడు జగన్కు మద్దతుగా ప్రచారం చేసి వైసీపీని గెలిపించానని చెప్పుకునే షర్మిలకు ఈ ఎన్నిక కీలకం. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలను చేపట్టి ఊరూరా తిరుగుతున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అయితే కనీసం జగన్ను ఓడించగలిగినా ఆమె సక్సెస్ అయినట్లే. లేకపోతే మాత్రం ఆయన ఇక తెలంగాణలో మాదిరి ఏపీలో కూడా చాప చుట్టేయక తప్పని పరిస్థితులు నెలకొంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ ఎన్నికలలో గెలుపోటములు ఈ ముగ్గురు నేతలకు రాజకీయ భవిష్యత్తును నిర్దేశిస్తాయి.